తాజా సరుకు కథ ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా పొరుగూరు నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ కామయ్య వాణ్ణి గుర్తించాడు వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మూసుకొచ్చాడని గ్రహించిన కామయ్య సంగతేమిట్రా మా వియ్యంకుడు ఏదో శుభవార్త పంపినట్టున్నాడే అని అన్నాడు శుభవార్తే బాబయ్య తమకు మనవడు పుట్టాడు అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ఒక రూపాయి పెట్టి ఒరై నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకొని నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి రా నేనక్కడికే వెళ్తున్నాను అని అన్నాడు వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు శెట్టి కరణాన్ని అంత దూరాన చూస్తూనే రండి కరణం గారు మీరు తరచూ మా దుకాణానికేసి రానే రారు అని అన్నాడు చిరునవ్వుతో ఇప్పుడు అవసరం కలిగింది రకానికి వంద చొప్పున లడ్లు పాకులు కావాలి అంతా తాజా సరుకుగా ఉండాలి ఉన్నాయా అని అడిగాడు కరణం ఉన్నాయి కరణం గారు మీరు అడిగిన లడ్లు మైసూరుపాకులు రెండూ తాజా సరుకులే అక్కడ వండటం ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగన్న శెట్టి ఆ తరువాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి వెళ్ళింది కరణం కాస్త ఆశ్చర్యంగా అది సరే కాని శెట్టి ఆ మైసూరుపాకులు కోటగోడలాగా అంత ఎత్తున పేర్చావు ఆ లడ్లు పెద్ద పోసినట్టుగా గుండ్రంగా అమర్చావు నానా శ్రమ పడి ఉండటంతో పాటు ఆ అమర్చటం మరింత శ్రమ కదా అని అన్నాడు శ్రమ అని మెల్లగా అంటారేం కరణం గారు వీటిని వండటానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి మంచిగా అమర్చటం రెండింతలు ఎక్కువ శ్రమ అనుకోండి అని అన్నాడు నాగన్న శెట్టి అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా ఏం చేసేది కర్మ కరణంగారు ఈ లడ్లు మైసూరుపాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయటానికి నిండు రెండు రాత్రులు పట్టింది ఈ మైసూరుపాకాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలాగా ముక్కలు కొయ్యటానికి లడ్డూలు అందంగా గుండ్రంగా చుట్టటానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి అవును మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిలకేసి పరీక్షగా చూస్తూ ఆ రెండు రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకుంటున్నారా కరణం గారు అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చటానికి మూడు రాత్రులు శ్రమపడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా ఆ బుట్ట ఇలాగివ్వు సరుకు లెక్క పెట్టి అందులో సర్దుతాను అంటూ చేయి ముందుకు చాచాడు కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ వద్దులే శెట్టి తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు కరణం కామయ్యతో మాటల్లో పడి తాను అసలు విషయం బయటికి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్న శెట్టి ఈ విధంగా తాజా సరుకు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఉమాదేవి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం Like, share, subscribe, and comment. Thank you for watching.